ఈ తులారాశి వారికి ఇక్కడ పంచమంలో సంచరించేటటువంటి శుక్రుడు, అట్లాగే చతుర్థంలో సంచరించేటటువంటి బుధుడు వీళ్ళిద్దరూ కూడా బాగా అనుకూలంగా ఉన్నారు. అయితే కుజుడు వల్ల మటుకు స్వల్ప ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో ఆర్థికంగా మనం కనుక గమనించినట్లయితే ఈ తులారాశి వారికి ఆర్థిక అనుకూలత కనిపిస్తోంది, ధనయోగం ఉన్నది. ఉద్యోగపరంగా అలాగే వ్యాపార పరంగా కూడా మనం చూసినట్లయితే కనుక ఎక్కువ ఇబ్బందులు లేకుండా అనుకున్నటువంటి పనుల్లో ఇతరుల యొక్క సహకారంతో మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. కావున మీకు ఎవరైతే సహాయం చేస్తూ ఉంటారో వాళ్ళతో మీరు కూడా ఆ రుణం తీర్చుకోవాలి కాబట్టి మీరు ఆ కృతజ్ఞతా భావంతో వారి యందు మీరు కూడా మంచి ఆ సహృద్ మిత్రభావంతో వారికి మీరు కూడా సహాయం చేస్తూ ఉంటే ఇతరుల యొక్క సహాయం ద్వారా మీరు బాగా కార్యంలో అనుకూలతతో ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఇక నూతన ప్రయత్నాలు చేసేవారికి ఈ వారంలో సోమవారం మాత్రం బాగా అనుకూలంగా కనిపిస్తోంది. ఆరోగ్యం పరంగా చూసినట్లయితే కనుక కొంత మిశ్రమ వాతావరణం గోచరిస్తోంది. కుటుంబంలో మటుకు మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు, మీ యొక్క పాత మిత్రుల్ని కలుస్తారు, అలాగే బంధువర్గంలో కూడా మంచి ప్రశంసలు లభిస్తాయి. స్థిరాస్తి కొనుగోలుకి ఈ వారం సానుకూలత సామాన్యంగా ఉన్నది. కావున అది మీ యొక్క మానవ ప్రయత్నంతో అట్లాగే దైవారాధనతో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. కోర్టు వ్యవహారాల్లో స్వల్ప ప్రతికూలతలు ఉండే అవకాశం కనిపిస్తోంది. కావున కోర్టు వ్యవహారాల్లో ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వారు కొంత ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి అవసరం బాగా ఉన్నది. ప్రయాణాల్లో స్వల్ప ఇబ్బందులు అవరోధాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కావున ఎటువంటి ప్రయాణమైనా సరే చేసే ముందర మీరు భగవద్ధ్యానం బాగా చేసి కానీ ఎటువంటి ప్రయాణాలు చేయకండి. షేర్ మార్కెట్ ఈ వారం సాధారణంగా ఉంది. అయితే సోమవారం మాత్రమే కొంత అనుకూలంగా ఉంది, తగ్గిన వారం కొంత ప్రతికూలంగానే ఉందని చెప్పుకోవాలి. అలాగే కుజుడు మీకు కొంత ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి కుజుడి యొక్క అనుకూలత కొరకు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసినట్లయితే సత్ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.